మన ఆరోగ్యం. మానవ శరీరాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి తల, మొండెం, కాళ్ళు, చేతులు. తలను మొండెమును కలుపు భాగాన్ని మెడ అంటారు. జ్ఞానేంద్రియాలు ఐదు. అవి ఒకటి కన్ను, రెండు ముక్కు, మూడు చెవి, నాలుగు నాలుక, ఐదు చర్మం. జ్ఞానేంద్రియాలు ప్రతి విషయాన్ని మెదడుకు తెలియజేస్తాయి. మెదడు ఇచ్చే సూచనలకు అనుగుణంగా అవి తమ విధులను నిర్వర్తిస్తాయి. అందుకే జ్ఞానేంద్రియాలను మన శరీరానికి కిటికీల వంటివి అని అంటారు. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. టీవీ చూసేటప్పుడు కంటికి టీవీకి మధ్య కనీసం 2.5 మీటర్ల దూరం ఉండాలి. చెవిలో పలుచని చర్మంతో కర్ణబేరి అనే పొర ఉంటుంది. నాలుక రుచి తెలియజేయడంతో పాటు ఆహారాన్ని నమిలి మ్రింగడానికి, మాట్లాడడానికి సహకరిస్తుంది. రుచిని తెలియజేయడానికి నాలుకపై రుచిమొగ్గలుంటాయి. వీటిని రసాంకురాలు అంటారు. నాలుకపై గల వివిధ రుచులను తెలుపు స్థలాలు చేదు, పులుపు, తీపి, ఉప్పు. చర్మం శరీరమంతా వ్యాపించి శరీర భాగాలను కప్పి కాపాడుతుంది. చర్మం వల్లనే శరీరానికి నిర్దిష్ట ఆకారం ఏర్పడుతుంది. చర్మం స్పర్శ తెలియజేస్తుంది. శరీరంలోని ఎముకల గూడును అస్థిపంజరం అంటారు. ఎముకలు శరీరానికి ఆధారాన్ని, ఆకారాన్ని ఇస్తాయి. మన శరీరంలో గుండె, ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన భాగాలు అస్థిపంజరంలో సురక్షితంగా అమరి ఉంటాయి. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలుంటాయి. మానవుని ఒక చేతిలో 30 ఎముకలు ఉంటాయి. మానవుని ఒక కాలిలో 30 ఎముకలు ఉంటాయి. మానవుని 2 చేతులు, 2 కాళ్ళల్లో మొత్తం 120 ఎముకలు ఉంటాయి. ఎముకలు ప్రధానంగా కాల్షియం, భాస్వరంతో ఏర్పడును. ఎముకలు పైన గట్టిగా ఉండి లోపల డొల్లగా ఉంటాయి. ఎముకల మధ్యలో ఉండే మెత్తని పదార్థాన్ని మజ్జ అంటారు. ఎముకల మధ్యలో ఎర్ర రక్త కణాలు తయారగును. మానవ శరీరంలో 600కు పైగా కండరాలుంటాయి. గుండె, జీర్ణనాళం వంటి ముఖ్యమైన భాగాలు కండరాలతో నిర్మించబడతాయి. ఎముకను కదలడానికి కండరాలు సహాయపడతాయి. ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి ఉండే భాగాన్ని కీళ్ళు అంటారు. కీళ్ళు 2 రకాలు, ఒకటి కదలని కీళ్ళు, 2 కదిలే కీళ్ళు. కదలని కీళ్ళకు ఉదాహరణ పుర్రెలోని ఎముకలు. మానవుని పుర్రెలో 22 ఎముకలుంటాయి. పుర్రెలోని ఎముకలలో క్రింది దౌడ ఎముక మాత్రమే కదులుతుంది. కదిలే కీళ్ళు.
కదిలే కీళ్ళు నాలుగు రకాలు. అవి ఒకటి బంతి గిన్నె కీళ్ళు, రెండు మడతబందు కీళ్ళు, మూడు బొంగరం కీళ్ళు, నాలుగు జారెడి కీళ్ళు. బంతి గిన్నె కీలు, ఇది భుజానికి దండయంకకు మధ్యలో ఉండే కీలు. క్రికెటర్ బంతి విసురుటకు ఈ కీలు సహకరించును. మడతబందు కీలు, తలుపు ద్వారాన్ని కలిపే మడతబందులా ఉంటుంది. మానవునికి మోచేయి మోకాలు వద్ద ఈ కీలు ఉంటుంది. బొంగరపు కీలు, ఇది తలకు మెడకు మధ్య భాగంలో ఉంటుంది. తలను అటు ఇటు త్రిప్పుటకు సహాయపడుతుంది. జారెడి కీలు, ఎముకలు ఒకదానిపై మరొకటి జారుతూ ఆ పని కాగానే యథాస్థితికి వస్తాయి. చేతి మణికట్టు వెన్నెముకలలో ఈ రకం కీళ్ళు ఉంటాయి. మనం త్రాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువైతే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల ఎముకలు పెలుసుబారి వంకర్లు పోతాయి. మనం తినే ఆహారంలో కాల్షియం ఫాస్ఫరస్లు లోపించడం వల్ల ఎముకలు బలహీనపడి సులువుగా విరిగిపోతాయి. ఎముకల దృఢత్వానికి పాలు, తాజా ఆకుకూరలు, పండ్లు, గ్రుడ్లు, చేపలు తినాలి. ఉదయం సాయంత్రం ఎండ శరీరంపై పడడం ద్వారా కూడా శరీరంలోని ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకల సంబంధిత చికిత్స చేయు డాక్టర్ను ఆర్థోపెడిషియన్ అంటారు.